నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలో 1.75 కోట్లతో నిర్మితమైన గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన సముదాయాన్ని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బాలికలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గురుకులం వచ్చే దారి కోసం సీసీ రోడ్డుకి 40 లక్షల రూపాయలు కేటాయించామని తెలిపారు. అప్పుడు చాలా పాడుపడినటువంటి భవనాలు ఉన్నాయి. అంటే అంతకు ముందు ఏదో కొంత తాత్కాలిక విద్యాలయాలని ఇక్కడ నడిపింది గతంలో ప్రభుత్వం. తర్వాత వాళ్ళకి పక్కా బిల్డింగ్లు వచ్చాయి, వదిలేసి వెళ్ళిపోయారు. వీటన్నిటినీ ఇప్పుడు మీరు వాడుకోండి అన్నారు. వాటన్నిటినీ చూస్తే అసలు లోపలికి ఏ తల్లి తండ్రి బిడ్డను వదిలిపెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ స్కూల్ని ఎలా ప్రారంభిస్తామని చెప్పి ఆలోచన చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంజనీరింగ్ అధికారులతో అప్పుడున్నటువంటి ఐటీడీఏ పిఓ గారితో మాట్లాడి కాదు ఇలా ఉంటే ఈ స్కూల్ బాగుండదు, దీన్ని కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్ని కల్పించిన తర్వాత దీన్ని ప్రారంభిద్దాం, మంత్రుల యొక్క ప్రోగ్రాంలు ఇది లేకపోయినా పర్వాలేదని చెప్పి ఆనాడు ఆలోచన చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం వచ్చినటువంటి రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర నుంచి ఇంకా దీన్ని బిల్డింగ్ దాటి ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది. ఈ రోడ్ అంతా కూడా ఈ బురదమయంగా ఉంది, పిల్లలు రాకపోకలకి అందరికీ ఇబ్బంది. ఇందులో పనిచేసేటువంటి టీచర్స్ ఫ్యాకల్టీ రావాలన్న కష్టమైన ఉద్దేశంతో మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇచ్చి దాదాపు 40 లక్షల రూపాయలతో అక్కడ నుంచి స్కూల్ బిల్డింగ్ దాటే వరకు సీసీ రోడ్డు కావాలా అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టి మంజూరు చేసి పనిని కూడా మా సీనయ్యకి అప్పచెప్పడం జరిగింది. పాపం సీనయ్య ప్రారంభించాడు పని. ఇది రైల్వే ప్రాపర్టీ అని తెలిసినా రైల్వే వాళ్ళకి మేలు కదా, మనం రోడ్డు వేస్తే వాళ్ళు ఖర్చు పెట్టలేని అవకాశం మున్సిపల్ అధికారులను ఒప్పించి మున్సిపాలిటీలో డబ్బు ఉందో లేదో ఇంతమంది గిరిజన బిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఒక వెసులుబాటు ఉండాలని చెప్పి ఆ సీసీ రోడ్డుని 40 లక్షలతో ఈ ఒక్క రోడ్డుకి మంజూరు ఇచ్చి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. పని మొదలు పెట్టాడు, సైడ్ వాల్స్ నిర్మాణం అయింది, రోడ్డులో కింద ఆ ఫ్లై యాష్ ఇది కూడా బహుశా సిమెంట్ జరుగుతుంది, అదంతా డస్ట్ అంతా కూడా తోలేరు, వేస్ట్ క్రియేట్ అయింది.